హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కిరణ్ వ్లాగ్స్. ఇది డే టూ వ్లాగ్ ఇన్ హైదరాబాద్. డే టూ వ్లాగ్లోని మేము ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం. మేము ఈ ఉప్పల్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట ట్యాంక్ బండ్కి. ట్యాంక్ బండ్కి ఉప్పల్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్సే, 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అందవేళ మాకు నైని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళామన్నమాట. ఇది కొత్తగా కట్టారు, 2.5 కిలోమీటర్స్ లెంత్తో ఉందన్నమాట. చాలా పెద్ద బ్రిడ్జ్, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తామని, కానీ బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగుంది. చాలా పెద్ద బ్రిడ్జ్, ఇక్కడ నుంచి సన్సెట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము ఇంకా ట్యాంక్ బండ్ రోడ్కి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తున్న దీపం తెలంగాణ అమరవీరుల చిహ్నం కోసం అని కట్టారంట. ఇదైతే చాలా చాలా బాగుంది. ఆపోజిట్లోనే సచివాలయం ఉంది, ఇదైతే ఇంకా చాలా చాలా బాగుంది. ఇది నేను ఫస్ట్ టైం ఇప్పుడే విజిట్ చేస్తున్నాను. మేము బెంగళూరు వెళ్ళాక ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. అప్పటి నుంచి ఇక్కడ నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. సో ఇది చూడగా నాకు చాలా సర్ప్రైజింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ట్యాంక్ బండ్ ఇంకా రోడ్ అయితే చాలా చాలా కొత్తగా చాలా బాగుంది. బైక్ రైడ్ అయితే ఇంకా చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఈవినింగ్ వ్యూ, నైట్ వ్యూ కూడా ఉంది. నైట్ కూడా మేము నైట్ లైట్ ఆన్ చేశాక ఇంకా వ్యూ బాగుంటుందని అలా వెయిట్ చేస్తున్నాం మేము. ఇక్కడ చూడండి సన్సెట్ అయితే ఎంత బాగుందో. ఆ సన్సెట్తో ట్యాంక్ బండ్ రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు అలా వచ్చి మన ట్యాంక్ బండ్ రోడ్లోని ఒక వాక్ చేస్తే చాలు, అంతా సెట్ అయిపోతుంది. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కదా, చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా అలా ముందుకెళ్తే ఏమో ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుంది. ఇదన్నీ నేను ఇంతకు ముందే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం విజిట్ చేయట్లేదు. ఆల్రెడీ మేము ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళాం, అది కూడా చాలా బాగుంటుంది గార్డెన్ అని పిన్ను. ఇంకా అలా ముందుకు వెళ్ళాం అన్నమాట మేము నెక్లెస్ రోడ్కి, ఆ రోడ్కి జాయిన్ అయ్యాం. అలా మనం ఇంకా ముందుకెళ్తే అంబేద్కర్ స్టాచ్యూ కనిపించింది. ఇదైతే అసలు ఐ ఫిష్గా అనిపించింది అన్నమాట. అసలు చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా టైం మేము అక్కడే టైం స్పెండ్ చేశాము. ఈ స్టాచ్యూ ఏమో 125 ఫీట్స్తో కట్టారంట. April 14th ఇది స్టార్ట్ చేశారన్నమాట ఈ స్టాచ్యూని. ఇదైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ నైట్ కూడా లైట్స్ ఆన్ చేస్తారు, అదైతే ఇంకా చాలా బాగుంటుంది. పైన గోల్డ్ కలర్తోని ఆ స్టాచ్యూ నైట్ టైం చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మంచి షైనింగ్ వస్తుంది లైట్స్ ఆన్ చేసినప్పుడు. ఇంకా చూసారు ఎంత పెద్ద స్టాచ్యూ అంటే, చాలా బాగుంది అసలు. ఈ ట్యాంక్ బండ్ రోడ్, హుస్సేన్ సాగర్, బుద్ధుని విగ్రహం, దీపం, సచివాలయం చాలా 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 బాగున్నాయి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే బాహుబలి ఈ మూవీ చూసినట్టు అనిపించింది అన్నమాట. అంటే అంత గ్రాండ్గా, కానీ చాలా బాగుంది. ఈ అంబేద్కర్ స్టాచ్యూ లోపల మ్యూజియం కూడా ఉందంట. అది విజిటర్స్కి అంటే సూన్లో అలౌ చేస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చేటప్పుడు చూద్దామన్నమాట. ఇది నేనైతే ఇక్కడే ఫొటోస్ వీడియోస్ అన్నీ చూసుకుంటే టైంపాస్ చేసామన్నమాట. చాలా చాలా బాగుంది. నాకు ఈ ఫస్ట్ విజిటే మంచి మెమొరీగా ఉంది అన్నమాట. నెక్స్ట్ మేము అలాగా నెక్లెస్ రోడ్ ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ కూడా ఉంది. ఇక్కడ అన్ని మూవీస్కి రివ్యూస్ ఇక్కడే ఇస్తారు. అంటే మనం చూసుంటాం కదా అన్ని మూవీస్కి రివ్యూస్ ఇక్కడే తీసుకొని అలా చూస్తూ ఉంటాం అన్నమాట ప్రసాద్ ఐనాక్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. మేము అలా ముందుకెళ్ళి ఇంకా నెక్లెస్ రోడ్కి జాయిన్ అయ్యామన్నమాట. ఇంకా ఇంతకుముందు ఈ ట్యాంక్ బండ్ రోడ్లో సండే ఫండే అని యాక్టివిటీస్ పెట్టేవారంట. ఇంకా అలా మనం ముందుకు నెక్లెస్ రోడ్కి వెళ్తున్నాం కదా, అక్కడైతే ఫౌంటైన్ షో ఉంటుంది, అదైతే చాలా చాలా బాగుంటుంది. మేము మిస్ అయిపోయాం దాన్ని, కానీ నేను దూరం నుంచి షూట్ చేస్తాను, అది మీకు చూపిస్తాను. ఇదిగోండి మేము ఇలా ఇప్పుడు నెక్లెస్ రోడ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఐ లవ్ హైదరాబాద్ అని ఉంటే ఇక్కడ ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకుంటున్నాం అన్నమాట.
ఇదైతే చాలా చాలా బాగుంది. ఆ రోజు హోలీ, అందుకని పక్కన అందరూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ చేసుకుంటారు నైట్ 12 o'clock. నెక్స్ట్ మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మస్కిటీ ఐస్ క్రీమ్ అని తెలంగాణ ఫేమస్ ఐస్ క్రీమ్స్ మాట, ఇక్కడ చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మీరు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే తెలంగాణలో ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్ అండ్ క్వాలిటీ కూడాను. మేము అలా ఇంకా ఆపోజిట్ ఇక్కడ ట్యాంక్ బండ్ రోడ్కి వచ్చేసి అక్కడ వ్యూ చూస్తున్నమాట. నైట్ టైం లేక్ వ్యూ ఎంత బాగుందో, అసలు చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంది. కేక్ కటింగ్, బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు కానీ అక్కడ సరౌండింగ్స్ మాత్రం డర్టీ చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ అవన్నీ లేక్లో వేస్తున్నమాట. ప్లీజ్ అలా మాత్రం చేయొద్దు, ఎందుకంటే మన మన ఏరియాని మనమే క్లీన్గా పెట్టుకోవాలి. సో ఇంకా అదే, ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. మాకు ఇక్కడ ఆపోజిట్లో ఫౌంటైన్ షో కనిపిస్తుంది కదా, అది మేము ఇక్కడికి వచ్చాక చూసామాట. ఇది చాలా బాగుంది, మాకు తెలీదు అది నెక్లెస్ రోడ్లో ఉంటుందని. మేము ముందుకు వచ్చేసామాట. ఇప్పుడు నైట్ వ్యూ చూద్దాం పదండి. నైట్లోని సచివాలయం అయితే చాలా చాలా బాగుంది. ఏదో మైసూర్ ప్యాలెస్, ఏదో పెద్ద విల్లాస్ ఉంటాయి చూడండి, ఎంత బాగుంది. అసలు వైట్గా ఎంత బాగుందంటే చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఇంకా ఆపోజిట్లో దీపం ఉంటుంది, ఒకే షాట్లోని సచివాలయం దీపం అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు చాలా చాలా బాగుంది. ఈ సచివాలయం అయితే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది, చాలా పెద్దది. ఇంకా చాలా చాలా బాగుంది నైట్ వ్యూ అయితే, ఇంకా చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగుందన్నమాట. ఒకే ఫ్రేమ్లో ఈ రెండింటిని చూస్తుంటే మాత్రం చాలా అందంగా అనిపించేది, చాలా 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 బాగున్నాయి. వీడియోలో చూసే కన్నా అక్కడికి వెళ్తే ఆ ఫీలింగ్ లైవ్లో చాలా చాలా బాగుంటుంది. ఇప్పటికన్నా ఇంకా మనం వినాయక చవితికి నిమజ్జనం కూడా ఉంటుంది కదా, ఖైరతాబాద్ విగ్రహాలు అవన్నీ వీటి ముందు నుంచి పాస్ అవుతుంటే అది ఇంకా హైలైట్గా ఉంటుంది. అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడే మేము అలా ఉండేసి ఇంకా మేము ఉప్పల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ ట్యాంక్ బండ్ రోడ్, హుస్సేన్ సాగర్ చాలా చాలా బాగున్నాయి. ఇంక ఇవన్నీ చూసుకొని ట్యాంక్ బండ్కి బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ మేము ఉప్పల్కి స్టార్ట్ అయిపోయాం. ఈ రోడ్ అయితే చాలా చాలా బాగుంది. మళ్ళీ ఇంకెప్పుడు వస్తానని ఇంకా అలా చాలాసేపు చూసుకొని ఇంకా ట్యాంక్ బండ్కి బాయ్ బాయ్ చెప్పి మేము మా ఇంటికి ఉప్పల్కి స్టార్ట్ అయ్యాము. ఆగండి ఆగండి, ఇంకా అయిపోలేదు. ఆన్ ద వేలో మాకు మొజంజాహి మార్కెట్ కనిపించింది. అదేనండి ఫేమస్ ఫేమస్ ఐస్ క్రీమ్ మాట. ఇది ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ ఇన్ హైదరాబాద్, మొజంజాహి మార్కెట్. ఇక్కడ చాలా వెరైటీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్ కాస్ట్ 30 rupees నుంచి 90 rupees ఉంటాయన్నమాట బేసిక్ కాస్ట్. చాలా తక్కువ కాస్ట్తోనే చాలా బాగుంటాయి క్వాలిటీ ఐస్ క్రీమ్స్ కూడాను. ఇది నేను ఇంతకుముందు వీడియోలో చూశాను. ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడే వచ్చానమాట. ఫస్ట్ టైమే వచ్చాను ఇది నేను కూడా. అన్ఎక్స్పెక్టెడ్గా ఆన్ ద వేలో నాకు కనిపించింది. ఇంకా వెంటనే మేము ఒక ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని చెప్పి స్లైస్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఇంకా ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంది నైట్ టైము. మీరు ఎప్పుడైనా ఈ మార్కెట్కి వెళ్ళారా, పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంది చూడండి, మెట్రో ట్రైన్ వెళ్తుంది. మొజంజాహి మార్కెట్ అంటారన్నమాట. ఇక్కడ మేము స్లైస్ ఐస్ క్రీమ్ ఇంకా పాట్ ఐస్ క్రీమ్ ట్రై చేసాం, చాలా చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.